మీ అందరికీ నేను హార్దిక్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. కొన్ని కంట్రీస్ లో చాలా హై లెవెల్ ప్రాపర్టీ ఉంది, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. మనకి ఇండియాలో కొన్ని స్టేట్స్ లో తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ ఇప్పటి వరకు 25 to 35 కేసెస్ ఎవ్రీ డే రఫ్లీ మాక్సిమం ఇస్ కమింగ్ లాస్ట్ 2-3 డేస్ లో. సో ఈ లాక్ డౌన్ నెక్స్ట్ 10-15 డేస్ 4 అవర్స్ అండ్ పబ్లిక్ లో కూడా ఈ రియలైజేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో మీ సర్వీసెస్ కి రికగ్నిషన్ కోసం, మీ సర్వీసెస్ కి అక్నాలెడ్జ్మెంట్ కోసం, సో విదౌట్ టేకింగ్ మచ్ టైం, ఫస్ట్ నేను మీ తరఫు నుంచి మన పోలీస్ అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? బాగుంటే ఇట్లా థమ్స్ అప్ చూపించండి. నాకు నైస్ నైస్ టాలీ పంట అనిపిస్తుందా? ఇంతపాలో పోలీస్ కమిషనర్ పక్కన కూర్చొని, హెడ్ మీ కమిషనర్ ఆఫీస్ లో కూర్చొని అందరూ ప్రతి పోలీస్ స్టేషన్ తో వీడియో కాల్ మాట్లాడతారని, అందరు మాస్క్ వేసుకొని ఉన్నారు, ఇలాంటి రోజు వస్తుందని. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే, కమిషనర్ ఆఫీస్కి వస్తుంటే ప్రతి షాప్ మూసుంది, రోడ్లు ఖాళీ, ఒకే ఒక బ్యాచ్ కనిపిస్తుంది. ఏమంటే మన పోలీస్ వాళ్ళు బ్యారికేడ్స్ దగ్గర ఈ టైంలో కూడా సిటీ అంతా షట్ డౌన్ ఉన్న, కిలోమీటర్కి బ్యారికేడ్లు పోలీస్ వాళ్ళు కనిపిస్తున్నారు. మీరందరూ 8 to 12 అవర్స్ షిఫ్ట్స్ చేస్తున్నారా? నిన్న మేమందరం ఇంట్లో కూర్చుంటే మీరు మీ షిఫ్ట్లు పెరిగినాయి. నేను ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు, ఇంట్లో ఉండడమే పెద్ద హెల్ప్ చేస్తున్నా నేను అని స్ట్రిక్ట్గా నేను లాక్డౌన్ పాటించాను. కానీ మళ్ళీ ఈ లాక్డౌన్ పెరగడంతో మీరు చేసే పని ఎంత కష్టపడుతున్నారో నా కమిషనర్ గారు చెప్తుంటారు. కంట్రీలో డాక్టర్స్ మీద చాలా స్ట్రెస్ ఉంది, పోలీస్ మీద ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే పాపులేషన్ తక్కువ, ఈజీ టు మేనేజ్ అండ్ పీపుల్ సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటున్నారు. కొన్ని కంట్రీస్లో ఫైన్స్ అండ్ ప్రిజన్ టైం చాలా అయింది. మనం పబ్లిక్ని అంత ఇబ్బంది పెట్టొద్దని అంత స్ట్రిక్ట్ వయలేషన్, అంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలేదు. ఏంటంటే మా మమ్మీ జస్ట్ వంట చేసి గిన్నెలతో మా బట్టలు ఇదంతా చూసి చేసేసరికి షీస్ టైర్డ్, దిస్ సో మచ్ వర్క్. మీరు రోజు వచ్చి రిపోర్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఇంటి పనులు చూసుకోవడం నెక్స్ట్ లెవెల్ పని. అండ్ ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు నా కంప్లీట్ సపోర్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కమిషనర్ గారు ఎప్పుడు నన్ను పిలిచినా, నా నుంచి ఏమన్నా చెప్పమన్నా నేను ఆల్వేస్ 100% అవైలబుల్ ఉంటా. బికాజ్ యాజ్ అ సిటిజన్ వీ విల్ సపోర్ట్ అవర్ పోలీస్ ఫోర్స్ అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ అవర్ పోలీస్ ఫోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే విజయ దేవరకొండ గారు, మీరు మా కమిషనర్ గారి ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క సిటీ పోలీస్లో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి సిపి ఆఫీసర్ దాకా మా అందరికీ మంచి మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి మెసేజ్కి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, మా హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, మా యొక్క సిటీ పోలీస్ ఆఫీసర్స్ తరఫు నుంచి మేము మ్యూచువల్ పోలీసు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నమస్తే. మా సిటీ పోలీస్ తరఫున, మా కమిషనర్ తరఫున, మా ఎంటైర్ మా ఆఫీస్ తరఫున, మా పేరు ప్రతి ఒక్కరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు. సోషల్ మీడియా ద్వారా టీవీ ద్వారా అందరు కూడా చెప్తున్నారు మాట్లాడడం గురించి. అట్ ది సేమ్ టైం మా స్టాఫ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. చేస్తున్నటువంటి పనిలో ఈ ప్రభుత్వము చాలా గుర్తించింది. చాలా థ్యాంక్ యూ సార్ అమ్మా నా సీఎం గారు. అదే ప్రజలు కూడా పోలీస్ చేస్తున్నటువంటి సేవల్ని సార్ మీ చిరంజీవి గారు లాగే మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులతో కలిసిస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.